హాయ్ ఫ్రెండ్సా నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్ అప్డేట్స్ చాలా బాగున్నాయి ప్రోమో కూడా వచ్చింది ప్రోమోలో నిఖిల్ని సోనియా శుద్ధ అని ఎందుకనింది అసలు నిఖిల్కి సోనియాకి జరిగిన గొడవ ఏంటి మళ్ళీ ఆ గొడవ నుంచి తేరుకొని మళ్ళీ రెడ్ ఆయనకు వచ్చిన రెడ్ పవర్ సోనియాకే ఇచ్చాడు ఇంట్రెస్టింగ్ సీత ఎందుకు పాపం ఏడుస్తూ ఉంది నీ మొహమే నాకు చూపించొద్దని నిఖిల్ని అంటుంది వీటన్నిటితో పాటు సీతాకి విష్ణు ప్రీకి చిన్న గొడవైంది అభయ్లో కొంచెం భయం పుట్టుకుంది నామినేషన్స్ ఎలా నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్తారా ఏందా అని నామినేషన్స్ గురించి మాట్లాడుకున్న ముచ్చట్లు సో ప్రోమో ప్లస్ లైవ్ అప్డేట్స్ రెండు మాట్లాడుకుందాం ఫస్ట్ ప్రోమో మాట్లాడుకుందాం ప్రోమోలో నిఖిల్ సోనియా చూపిస్తారు ఫస్ట్ నిఖిల్ వచ్చి అడుగుతాడు సోనియాని తిన్నావా నువ్వు అని ముందే అందరి ముందు సోనియా నిఖిల్ని కమెంట్ చేస్తుంది ఫుడ్ విషయంలోను దేంట్లోనూ అది మనకి ఇంకా క్లియర్గా చూపించలేదు ఆ గొడవ జరిగిందని సెన్సెస్ చెప్తున్నాయి ఎందుకంటే వాళ్ళలోనే తెలుస్తుంది అది సో గొడవలు గొడవలు అయితే తర్వాత చూసుకోవచ్చు ముందు ఫస్ట్ ఫుడ్ తిన్నా అన్నట్టు అంటాడు నువ్వు తినేటప్పుడు ఏమన్నా నన్ను పిలిచావా అన్న సెన్స్లో ఆమె అంటుంది ఆ తర్వాత అప్పుడే సోనియా అంటది నీకు అంత ఉంటే నువ్వు తినేటప్పుడే నన్ను అడగాలి కదా అన్నట్టు అంటుంది ఆ తర్వాత నిఖిల్ వచ్చి అభయ్తో అంటుంటాడు నిఖిల్ ఇక్కడ బరస్ట్ అయిపోయి ఇది వీళ్ళ నేను అదే నిన్న చెప్పింది తనదాకా వస్తే తనకు తెలియదని ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ వీళ్ళిద్దరు ఈ బానిసలిద్దరు ఎవరైతే ఉన్నారో సారీ టు యూజ్ దిస్ వర్డ్ బానిసలని బానిసల బాడీ గార్డ్స్ ఏమన్నా అనుకోండి ఆమెకు ఏదన్నా అయితేనే ఇట్లా వస్తారు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఏమంటే ఈ మాటలనే సరే ఇది నాకు అలవాటు ఇంట్లో వాళ్ళని కూడా అట్ అంటావు అంటే ఇంట్లో వాళ్ళని అట్ అంటారని చెప్పి అదే మాటలు నిన్నంటే నువ్వు ఒప్పుకుంటావా ఒక్క సింగిల్ డైలాగ్ కూడా తీసుకోవచ్చు సోనియా సో మొన్న పృథ్వీకి తిక్క తిక్కలేచింది ఇంద్ర అంత మాట నా కోపం వచ్చిందన్నాడు కదా ఈరోజు అప్పుడు ఈయనకి తెలియదు బాధ రే మన కోసం చెప్తుందిరా అది ఇది అన్నాడు ఈరోజు ఈయనకి మళ్ళీ ఈయనకి బాధ కలిగినప్పుడు ఆ బాధ చెప్తున్నాడు నీకు వెళ్ళొచ్చి అబ్బాయికి సోనియా గురించి ఏంటి నేను ఎలా కనిపిస్తున్నానరా తన కళ్ళకి సోనియా కళ్ళకి నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉండాలో కూడా తను జడ్జ్ చేసి ఆ ఆ విషయాన్ని ఫండ్ చేస్తూ ఉంటే అది కూడా అందరి ముందు అది నాకు ఇన్సల్ట్ కాదరా అంటాడు యాజ్ ఇట్ ఈస్ వర్డ్స్ అసలు నాకు తెలియక అడుగుతాను ఈ నిఖిల్ కానీ పృథ్వీ కానీ తెలియదు ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను ఛేదన స్టార్ట్ అయిన ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత నుంచి ఒకే మాట చెప్పుకుంటూ వచ్చా వీళ్ళకి అర్థం కాని ఏంటంటే వీళ్ళందరూ ఓపెన్ అయిపోతారు సోనియా వచ్చి అబ్బాయికి చెప్తుంది అబ్బాయి వచ్చి సోనియాకి చెప్తుంది మిగిలిన అబ్బాయి వచ్చి వాళ్ళ టీంలో ఉన్న మాటలు కూడా సోనియా చెప్తాడు సోనియా వచ్చి వేరే వాళ్ళు మాటలు కూడా అబ్బయ్కి చెప్తుంది కానీ బకరాలు అయ్యేదిలేనిప్పుడు ఇప్పుడు పోయి చేరం కానీ ఆయన ఆయనకి ఏమన్నా తీర్చగలరా మళ్ళీ ఇదేసుకెళ్ళి ఆయనకి చెప్తాడు ఈ నోటి నుంచి ఏదన్నా వస్తే పాజిటివ్ వస్తే మరి నెగిటివ్ వర్డ్స్ ఏమన్నా వచ్చినా ఇలా అన్న నిఖిల్ అని కూడా చెప్పే రకం ఆయన అభయ్ సో అలా అనిపించింది నాకు ఈ కన్వర్జేషన్ చూస్తుంటే ఎందుకంటే ఇద్దరు వచ్చి నిఖిల్ అబ్బాయితోనే చెప్తున్నాడు సోనియా కూడా అభయ్తోనే చెప్తుంది అనమాట ఆ తర్వాత నాకు ఇన్సల్ట్గా ఉండదని నిఖిల్ బాధపడుతున్నాడు ఆ తర్వాత సోనియా నెక్స్ట్ సోనియా వచ్చి అభయ్తో చెప్తుంటుంది అందరూ తిన్న తర్వాత ప్లేట్లో పెట్టుకుని అంతా తిన్న తర్వాత ప్లేట్లో పెట్టుకొని లాస్ట్లో ఉన్నప్పుడు నన్ను పిలుస్తున్నాడు ఈ శుద్ధపోస అని మాట్లాడుతుంది నిఖిల్ గురించి ఈ శుద్ధపూస ఇట్లా ఇట్లా అని చేశాక తర్వాత ఎమోషనల్ రైడ్ చేస్తాడు ఎమోషనల్ రైడ్ చేస్తాడు ఏంటో మస్తు కోపం వస్తుంది అన్నట్టు అంది అసలు ఆ గొడవ ఏంటి అందరి ముందు ఏం దొరికింది అనేది ఎపిసోడ్లో ఎక్కువ మాట్లాడుకున్నాం తెలియకుండా మనం పుంకాలు పుంకాలు మాట్లాడుకున్నాం అనుకో మళ్ళీ మళ్ళీ అరెస్ట్ అయిపోద్ది ఓకే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ మాత్రమే ఎవాల్యుయేట్ చేద్దాం ఓకేనా ఆ తర్వాత నిఖిల్ వచ్చి విష్ణు వాళ్ళు కూర్చున్నప్పుడు మళ్ళీ సేమ్ నాకు ఇంకొకరితో గొడవ ఉంటే కోపం ఉంటే దాన్ని జనాల ముందు ఆ గొడవను చూపించను బేసికల్గా నేను అటువంటి టైప్ కాదు అని అంటే ఇక్కడ ఏంటి సోనియా చూపించింది జనాల ముందు ఓకేనా ఇది అయిపోయాక చూడండి సోనియా ఎంత తెలివైనమ్మో చెప్తా చూడొక ఎగ్జాంపుల్ ఇది అయిపోయాక ప్రభావతి బిగ్ బాస్ అనౌన్స్ చేసి ప్రభావతి ఒక రెడ్ ఎగ్ ఇచ్చింది కదా అది మీలో ఎవరికి ఇచ్చిందంటే అది మా టీంకి వచ్చిందంటారు నిఖిల్ నిఖిల్కి వస్తుంది బిగ్ బాస్ ఏమన అనౌన్స్ చేస్తా అంటే సో అది ఎవరైతే వస్తుందో వాళ్ళు చీఫ్ కంటెండర్గా అయ్యే అవకాశాన్ని పొందుతారు అని అని వస్తుంది నెక్స్ట్ ఆ ఎగ్ ఇవ్వటం వల్ల రెడ్ ఎగ్ ఇతను వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అది అవ్వటం వల్ల ఇంకొక శక్తి టీంలోని అంటే వేళ టీంలోని ఇంకో కంటెండర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నట్టు చెప్తారు ఆ అపోజిట్ టీంలో వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి నుంచి నబిల్ ప్రేరణ ఇంకొకరు ఎవరు నబిల్ ప్రేరణ మణికంట ఇలా ముగ్గురు కంటెంటర్గా ఎందుకంటే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అంటున్నారు ఇంకా డీటెయిల్గా చూపించలేదు కానీ సో ఆ టీం నుంచి ముగ్గురు సెలెక్ట్ చేశారా లేకపోతే అసలు అభయ్ చేసిన తప్పకి తూర్చి అసలు మీ టీంలో ఎవరిని సెలెక్ట్ చేయట్లేదు అంటున్నారా అనేది చూద్దాం ప్రస్తుతానికి వీళ్ళిద్దరైనట్టు ఇక్కడ చూడండి అంటే ఇప్పుడు నేను ఈ డైలాగ్ చెప్పేటప్పటికి ఒక రెడ్ ఎగ్ ఎవరికి వచ్చిందన్నది మాత్రమే చూపిస్తాడు ప్రోమోలో నిఖిల్ చీప్ చీప్గా మళ్ళీ కంటెంటర్గా వచ్చేస్తాడు అప్పటికి ఇంకా సోనియాకి ఇవ్వడు అది తర్వాత మళ్ళీ జరిగింది ఈ గ్యాప్లో ఇంకోటి చూపిస్తాడు సోనియా వచ్చి నిఖిల్తో అరే అందరి ముందు అన్న అట్లా అన్నందుకు సారీరా అంటుంది అందరి ముందు అట్లా అన్నందుకు సారీరా అంటుంది మళ్ళీ ఏంకేమన్నా అనిపించిందేమో ఎందుకు వచ్చిన బాధ ఇప్పుడు మళ్ళీ వీడియో ఇవ్వాలి కదా నాకు ఛాన్స్ అనుకుందో లేకపోతే కంటెంట్ పరంగా వాడు నాకు రెడ్డిగ్గి ఎగ్గే రెడ్ ఎగ్ ఇచ్చేటప్పుడు కూడా నేను వాడు గురించి బ్యాడ్గా చెప్తే నా గురించి ఏమనుకుంటారో అనుకుందో కానీ మొత్తానికి సారీ చెప్పింది ఆ తర్వాత నిఖిల్ ఎవరికి రెడ్ ఎగ్ ఇస్తే వాళ్ళకి అంటే నిఖిల్ వచ్చి సోనియాకి ఇస్తాడు ఇక్కడ మణికంఠ అంటాడు ఇప్పుడు తర్వాత తర్వాత షార్ట్ అనమాట మణికంఠ ఏమంటాడు మేబీ ఈ సీజన్లో ఇది అందరికీ గుణపాఠం అవుతుందేమో అంటున్నాడు అంటే మణికంఠ కూడా సరసరాసరాగా ఆలుతుంది ఎందుకంటే జనరల్గానే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు దట్టు నిఖిల్ లాంటి వాళ్ళ దగ్గర అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే నేను కొంచెం మృదు స్వభావి కొంచెం మెతకదనం ఎక్కువ నాకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది నాకు ఎందుకంటే ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడుతుంటాడు కదా సో అల్టిమేట్లీ ఫైనల్గా వచ్చేసరికి సోడియాకే ఇస్తారు అది వేరే సంగతి అయితే అంటారు సీత మస్తు ఫీల్ అయింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీత ఆ రెడ్ ఎగ్ తెచ్చుకో అని చెప్పిందే సీత మీరు లైవ్ చూస్తే నాకు రెడ్ ఎగ్ కనపడింది ఏంటో ఏమైండొచ్చు అంటే లేదు లేదురా దానివల్ల చాలా పవర్స్ ఉంటాయి నువ్వు అసలు వదల మాకు పోయి తెచ్చుకుంటే టెక్కిన పోయి జేబులో పెట్టుకొని వస్తాడు ఓకేనా ఇప్పుడు సీతని సెలెక్ట్ చేయబోయేసరికి అంత సెలెక్షన్ అయిపోయాక నిఖిల్ వచ్చి సీత దగ్గర కూర్చుండి ప్లీజ్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ప్లీజ్ నువ్వు వెళ్ళిపోతావు నన్ను వెళ్ళిపోమంటావా నాకు అసలు నాకు అసలు నీతో మాట్లాడనే లే లేదు డోంట్ టాక్ టు మీ రైట్ నౌ నాకు అసలు ఇప్పుడు నాకు మూడు బాగాలేదంటే ఆయన ఎంతసేపు ఇంకా కూర్చోనే చెప్తుంటే అయితే నువ్వు కూర్చో నేనే వెళ్తానంటే లేదు లేదు నేనే వెళ్తానని ఆయన లేస్తాను ఇది ప్రోమో ఓకేనా ఇక్కడ చూడు సోనియా ఎంత తెలివైన అమ్మాయో నిఖిల్ దగ్గర అభయ్ గురించి చెప్తుంది అభయ్ దగ్గర నిఖిల్ గురించి చెప్తుంది వీళ్ళల్లో వీళ్ళు కూడా ఇక్కడ ఎవరు పట్టినా ఒకటే మాట చూసావా పర్సనల్ విషయాన్ని అందుకే నేను నా ఉదయం కూడా చెప్పింది గేమ్ని గేమ్లాగా ఆడాలి కానీ పర్సనల్ విషయాలు తెచ్చి అంటే చాలా మస్తు హట్ అవుతాను అని అంటే నువ్వా చదువుతుంది సోనియా అని నేను అన్నా కదా ప్రోమో రివ్యూలో ప్రోమో వన్ రివ్యూలో దాని జస్టిఫికేషన్ ప్రోమో టూ రివ్యూలోనే దొరికింది మనకి ఏంటి పర్సనల్ విషయాలు తెస్తుందని చెప్పి వేరే వాళ్ళు ఎవరన్నా అంటే అబ్బాయి సోనియా మీద కోపంతో అనుకోవచ్చు సోనియాకి చాలా ఫ్రెండ్లీగా ఉన్న నిఖిల్ అన్నాడు ఆ మాట ఏమని ఏంట్రై ఇది నేను ఎలా కనిపిస్తున్నాను దానికి నేను ఎలా కనిపిస్తున్నాను ఇన్సల్ట్ చేయడానికి తనకి అన్నట్టు అవైతో చెప్తున్నాడు అంటే ఏంటి ఇది చేసినట్టేగా సోనియా గారిలో ఉన్న ఈ యాంగిల్ బయటికి తీసినట్టేగా సో అది నెక్స్ట్ ఇంకొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి ఏంటేంటి అంటే సీతాకి విష్ణుప్రియకి ఒకటి జరిగిద్ది ఏంటి నిఖిల్ ప్లాన్లో ఆ రెడ్ ఎగ్ ఎవరికి వస్తే వాళ్ళు ఉంటారు కదా ఈ విష్ణుప్రియ ఏమంటదంటే డైరెక్ట్ కాకుండా ఏమొక ఏమొక సోదెబ్బ నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు మొత్తానికి అర్థమైపోయింది విష్ చీఫ్గా ఎవరిని ఉంచాలంటే ఎవరు విష్ణుప్రియని అనుకోవటం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి ఆమె అనుకోవటంనా ఎవరు బట్టినా కానీ ఆమె ఎలాగో ఆమెకి ఆమె గివప్పించిందిరా అన్న మాటలు అవుతున్నాయి ఇంట్లో ఇక్కడ విష్ణుప్రియ సీతతో ఏమంటుందంటే నిఖిల్కి ఎవరు ఆపోజిట్ ఉన్నా కానీ నిఖిల్తో ఆడి గెలవలేము అన్నట్టు అంటది అంటే ఏంటి ఇండైరెక్ట్గా మనం ఎవరిని తీసుకున్నా వేస్ట్ అనేగా అది అదేలా ఒకరికి ఛాన్స్ వచ్చినప్పుడు నీ ఊరికి నువ్వు వివప్పిస్తే ఇచ్చేసాయి దానికి సీత ఫీల్ అయ్యింది మళ్ళీ ఫీల్చరే నేను నిన్నేమన్నా పర్టికులర్గా అన్నానా కాదు కదా నిఖిల్కి ఆపోజిట్గా ఎవరు వెళ్ళినా కానీ గెలవటం కష్టం అన్నాను అన్నట్టు అంటది దానివల్ల చాలా ఫీల్ అయ్యింది మూడ్ అప్సెట్ అయిపోద్ది పాపం చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది ఈ అమ్మాయి ఏంటంటే గేమ్లోకి వెళ్ళి ముందుకు ఆడదాం అనుకుంటుంది సీత నువ్వెలాగ నువ్వు ఒక కైండ్ ఆఫ్ గేమ్ ఆడుతు ఆడాలనుకుంటావు నువ్వు అది ఆడు నీ ఆలోచనలు నీ సీతం మీదకి ఎందుకు నెట్టిద్దో అర్థం కాదు ఏమో మళ్ళీ ఫ్రెండ్ అని చెప్పాను అది ఇది అంటది సో ఆ కన్వర్జేషన్లో ఫీల్ అయ్యి ఆ తర్వాత అభయ్కి అండ్ సోనియాకి ఒక కన్వర్జేషన్ ఇది ఇది చాలా మంచి కన్వర్జేషన్ ఏమంట ఏమైందంటే నామినేషన్స్ ఎవరెవరు చేస్తారు నెక్స్ట్ వీక్ ఎవరు పోతారు వీటి గురించి సో నెక్స్ట్ వీక్ మాత్రం నన్ను చాలా ఎక్కువ మంది వేసేస్తారా నామినేషన్స్ బాగా కోపంగా ఉన్నారు అనే విషయాన్ని సెన్స్ చేసింది సోనియా ఇప్పటికే అభయమంటా అంటే ఈసారి నామినేషన్స్లో అసలు సేఫ్ గేమే ఆడరు ఎవరు ఎందుకంటే అట్లా జరిగిన ఫైట్లు ఒకరికొకరు వేసేసుకుంటారు ఎందుకంటే ఆ టీం ఈ టీంకి ఈ టీం ఆ టీంకి అన్ని తప్పులు ఉన్నాయి కదా అని వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అలా ఆ గొడవల్లో వీళ్ళిద్దరికే పెద్ద గొడవ ఉంది ఈయన అసలు అసలు పెద్ద గొడవ అంటే ఈయన అనలేకపోయాడు కానీ యాక్చువల్గా సో అభయ్ నవీన్ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి సోనియాకి పెద్ద గొడవ అవ్వాల్సిన సిచ్యువేషను ఈయన డౌన్ అయిపోయాడు చెప్తే మళ్ళీ వీళ్ళిద్దరు ఆ గొడవల గురించి మాట్లాడుకుంటే అభయంటాడు చాలా పెద్ద పెద్ద గొడవలు అంతెందుకురా నేనైతే పృథ్వీకి వేస్తాను పృథ్వీ ఖచ్చితంగా వేస్తాను నేను వాడు అసలు నార్మల్గా బిహేవ్ చేశాడు అన్నట్టు చెప్దనమాట ఇట్లా వీళ్ళందరూ ఒకరికొకరు వేసుకునే ప్రాసెస్లో ఆదిత్య సేవ్ అయిపోవచ్చు మళ్ళీ అంటే ఏం లేదురా ఆదిత్య కూడా పడతాయి అన్నట్టు అంటుంది అంటే ఏం గేమ్ ప్లాన్ చూడండి అంటే ఎవరైపోతే ఏమో ఏమే వేసేటట్టుంది సోనియానే ఒకటి ఎట్లా మళ్ళీ ఇంకో వీక్యాండ్ పంపి పంపించచ్చు కదా అన్న ప్రాసెస్లో సో చూడాలి ఆదిత్య కూడా వెళ్ళొచ్చు ఆదిత్య కూడా ఏమంటే అందరికీ ఉన్నాయి కదా ఛాన్స్ ఒకరికొకరు గొడవలు ఉన్నాయి కదా ఇప్పుడు నాకు పృథ్వీకి వేస్తే పృథ్వీ వేస్తాడు ఇంకొకరి ఇంకొకరికి వేస్తాడు ఇంకొకరు ఇంకొకరికి వేస్తాడు ఈ గొడవల్లో ఆదిత్య తయారేమో అన్నట్టు అనుకుంటా మళ్ళా అంటాడు ఏమో ఒకవేళ బిగ్ బాస్ మళ్ళీ పవర్ ఒకరికి ఇచ్చి సేవ్ చేయమని మళ్ళీ ఇంకొకరిని ఏమని ఇటువంటివి కూడా ఉంటాయి కదా అనేది కూడా మాట్లాడుకుంటారు దీంట్లో మాట్లాడతా ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు మంది ఉన్నారు కదా చక్కని మళ్ళీ నాలుగి గడుచుకుంటాడు సో పదకొండు మంది ఉంటారు నేను ఉంటే అబ్బాయి ఏమంటా అండి నేను ఉంటే పృథ్వీం చేద్దామనుకున్నాను అంటాడు నేను ఉంటే అని అంటే అరే నువ్వు ఫస్టే ఫస్ట్ వీక్ ఫస్ట్ టైం కదా వచ్చింది సో అట్లా నువ్వేమీ వెళ్ళవలే అట్లా ఏం జరగదులే అన్నట్టు అంటుదామా అంటే అది అది ఎలా అంటుందంటే స్ట్రాంగ్గా నువ్వు సేవ అవుతావు నువ్వు చాలా స్ట్రాంగ్ కంటిస్టెంటు అన్న కాన్సెప్ట్లో అందు నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కదా అట్లా ఏం జరగదులే అన్నట్టు లైట్ మేనర్లో అంటుంది దానికి ఇతను ఏమంటా అంటే అరే ఇక్కడ ఏదేం జరగచ్చు రే ఇక్కడ అసలు అటువంటి ఏమి పట్టించుకోవాల్సిన పని లేదు ఇక్కడ ఏమైనా జరగవచ్చు అన్నట్టు మాట్లాడుకుంటారనమాట ఇది ఒక కన్వర్ చేసిన అనమాట ఆ తర్వాత మణికంట విష్ణు మధ్య ఇంకో కన్వర్ చేసిన అయింది ఏమైద్ది మణికంటని వాటర్ బాటిల్ తెమ్మ ఇది పన్నీర్లేండి మణికంటని వాటర్ బాటిల్ తెమ్మంటే వాటర్ బాటిల్ తెస్తాడు వాటర్ బాటిల్తో వాటర్ కూడాదా నేను నేను బ్లెస్ చేస్తాను అన్న చీఫ్ కంటెంటర్ అవ్వాలని చీఫ్ కంటెంటర్ అవ్వాలని నా బ్లెస్సింగ్స్ ఇస్తాను అన్నట్టు చెప్తే ఆయన బాటిల్ తెచ్చి నేను నీకు సహాయం చేశా కదా నువ్వు ఇంకొక ముగ్గురికి సహాయం చేయి వాళ్ళు ఇంకొక ముగ్గురికి సహాయం చేస్తారు ఈ సహాయం 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 పెద్దదైపోయి మొత్తం భారతదేశం మొత్తం అన్నట్టు భారతదేశం మొత్తం ఆ డైలాగులు లేవులండి నేను ఓవర్ చేసి చెప్పాను యా అట్లా అట్లా మాట్లాడుకుంటావు అనమాట విష్ణుప్రియ చెప్పిద్ది నువ్వు అప్పుడప్పుడు కొంచెం శృతి దక్కుతూ ఉంటావు కోర్స్ చెప్పటం ఈజీ కానీ మన దగ్గరికి వచ్చేసరికి కష్టమే అలా ఉంటాం నాలో కూడా అలా ఉంటాయి బట్ అది కొంచెం కవర్ చేసుకున్నట్టు మణికంటకి చెప్పిద్ది అన్నమాట ఆ తర్వాత మెయిన్ పాయింట్ అసలు చెప్పడం మర్చిపోయా అభయ్ సోనియా మధ్య కన్వర్జేషను ప్లస్ నిఖిల్ నైనికా మధ్య కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది అభయ్ సోనియా మధ్య ఇప్పుడు చెప్పిన కన్వర్జేషన్లోనే ఎవరికి వచ్చు రెడ్ బాల్ అనే దానికి వస్తా చూడండి ఏమా ఏం మొత్తం పాయింట్స్ పెట్టేసింది నిఖిల్ ముందు నిఖిల్ ఖచ్చితంగా ఎంకే ఇస్తాడని తెలుసు మనసులో ఆ మాత్రం సెన్స్ చేయదా కానీ ఈ అభయ్ నవీమంటాడంటే సీతాకైతే సీతాకే ఇస్తాడు మ్యాక్సిమం నిఖిల్ ఎందుకంటే నువ్వు వేరే టీంలో ఉండటం కోరుకోడు అంటే పాజిటివ్ మ్యాన్లో చెప్తాడు ఇప్పుడు నీకిస్తే నువ్వు ఇంకో చీఫ్ కంటెండర్ అవుతావు కదా వేరే టీంకి కంటెండర్ అవుతావు కదా అప్పుడు నీకి నువ్వు అపోజిట్ టీమ్స్ అవుతాయి కదా అందుకే నీకెవాడు ఆ తర్వాత పృథ్వీకి ఇస్తే చాలా అగ్రెసివ్గా ఉంటాడు కాబట్టి ఆ ఆపోజిట్ టీంలో అగ్రెసివ్గా ఉండేటట్టు ఆయన చూసుకోడు ఆ తర్వాత నైనిక ఆల్రెడీ అయ్యింది ఇంకా విష్ణుప్రియ అంట అలాగూ ఆమె వద్దంది అన్నట్టు మాట్లాడుకుంటాడు మాట్లాడుకుంటా సీత గ్యారెంటీ ఇవ్వచ్చు అనే ఒక కంక్లూజన్కి డ్రా చేస్తాడు అవునా రా అవునా అన్నట్టు అంటుదామా అమ్మో అనుకు అనుకున్నా నేను అంతకుముందే పాయింట్స్ అన్నీ పెట్టింది ఖచ్చితంగా తెలిసిద్ది సోనియా అంత ఇదేం కాదు సోనియాకి తెలియకుండా ఎందుకు ఉంటుంది ఓ పక్క ఆయన ఆల్రెడీ ఆ పనిలో ఉన్నాడు నిఖిల్ ఏ పనిలో ఉన్నాడు ఇప్పుడు సోనియా గట్టిగా అడిగేసరికి ఫస్ట్ అయితే రిక్వెస్ట్ చేస్తాడు వద్దొద్దు మనం ఒక టీంలోనే ఉందాము కాబట్టి నేను నీకు ఇవ్వను అని కానీ ఆమె ఒప్పుకోదు రెండు రెండు వేరు వేరు టీంలో ఉన్నా కానీ దానివల్ల ఏమైంది ఆడదాం మళ్ళీ లీడర్స్గా ఆడుదాం ఫ్రెండ్స్గా మాట్లాడుకుందాం అన్న సెన్స్లో అనిద్దమాట దానికి సీతాకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నైనిక అందుకని నైనికాకి వచ్చి సోగా చెప్తుంటాడు ఇప్పుడు సీత ఓకే కానీ ఒక్కోసారి ఒక చిన్న చిన్న లోపాలు చెప్తూ ఉంటాడు అంత పైన ఈ ఒక్క చిన్నదాని వల్ల ఒక్కోసారి ఎమోషనల్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఒక్కొక్కరిలో ఒక్కో చిన్న డిఫెక్ట్ ఉంటుంది కదా అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా అన్నమాట సో విష్ణుప్రియ ఉంది విష్ణుప్రియ ఎలాగూ తనే ఒప్పుకోలేదు పృథ్వీ ఉన్నాడు పృథ్వీ నా ఫ్రెండ్ అయినా సరే ఆడికి అగ్రెసివ్ నేచర్ ఎక్కువ సో ఆని పంపలేము ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటా ఇక మిగిలింది ఎవరు సోనియానే కదా అన్నట్టు అంటాడు ఇక్కడ ఆయన ఆయన ఆమెకి చేయాలని ఉంది అది అది ఇంటి మొత్తానికి అర్థమవుతుంది ఇంటి మొత్తానికి పోనీ ఎన్నున్నప్పుడు మణికంట తెలివైనోడేగా అట్లీస్ట్ మణికంటకైనా మణికంటకైనా వచ్చుగా పాపు నిన్ననే నాకు చాలా ఆశలు ఉన్నాయి చాలా కోరికలు ఉన్నాయి ఒక్క అయినా నేను నామినేషన్ తప్పించుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు అట్లీస్ట్ నీ స్నేహానికి ఇంకొంచెం పెరిగేదిగా వాల్యూ మరి మణికంఠ నిజం చెప్పండి సారీ 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 ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఛ ఏంది ఇట్లా మాట్లాడాను నేను మణికంట అపోజిట్ టీం అండి మణికఠకి ఇవ్వడానికి ఉండదు మణికంట అపోజిట్ టీం ఆల్రెడీ ఇందాక చెప్పా ఆ టీంలో వీళ్ళ ముగ్గురు ఉంటారు ఈ టీంలో మణికఠ లేళ్ళే మిగిలిన టీంలో మణికంఠ లేడు కదండి ఓకేనా యా చిప్పు దొబ్బింది నాకు సారీ ఈ చిన్న పాయింట్ ఎట్లా మర్చిపోయినా ఎక్స్ట్రీమ్లీ సారీ ఓకే సో అట్లా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ చెప్తా చివరికి సోనియాకి ఇద్దామనే రెడీ అవుతాడు ఈ లెసన్ అంతా ఏంటంటే ఏమైనా చెప్పటం వల్ల ఆ ఏమనుకోదులే అర్థం చేసుకుంటుందిలే అంటుంది నైనిక బట్ నైనిక నిఖిల్ మైండ్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏముందో తెలియనంత అమాయకురాలు అయితే ఏం కాదు ఇంక ఎలాగోటీస్ అయినప్పుడు ఆమెకే ఇస్తాడు కదా మళ్ళీ ఎందుకు ఆర్గ్యుమెంట్ అన్న సెన్స్ ఆమెది సో చివరికి వచ్చేసరికి ఆమెకే ఇస్తాడు ఖచ్చితంగా ట్రిగ్గర్ అయిపోద్ది ఎందుకంటే విష్ణుప్రియలాగా కాదు సీత సీత గేమ్లో ప్రతి స్టెప్పు ముందుకెళ్ళాలనుకుంటుంది వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని ప్రతిదీ ఒక స్టెప్ వేయాలనుకుంటుంది ఎందుకంటే విష్ణు ప్రీత్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ ఉంది ఆమె ఆల్రెడీ మొన్న చెప్పింది నేను ఒక రోజులో రెండు గంటలు చేసినా నాకు రెండు లక్షలు వస్తాయి అని షో అసలు ఆమె జస్ట్ రోజుకు రెండు లక్షలు అంటే ఒక ముప్పై రోజులు చేస్తే అరవై లక్షలు వస్తాయి దానికి పెద్ద ట్యాక్సులు ఫిక్స్ కూడా ఏం బావు ఇక్కడ ప్రైజ్ మనీ యాభై 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 లక్షలైనా ఆ యాభై లక్షల్లో మళ్ళీ సూట్ కేసులు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు థర్డ్ సెకండ్ వాళ్ళు అంతా పోయి ముప్పై ముప్పై ఐదు లక్షలు ఇస్తే దాంట్లో ట్యాక్స్ ఉంటుంది ట్యాక్స్ ప్లస్ ఇది తిప్పి కొడితే మొత్తం కలిపి కూడా ఒక యాభై రావటం కష్టం అయితే అందుకే ఆ ఫస్ట్ ఫీల్ అయితే చూసారా విష్ణుప్రియ ఇక్కడ మనం పడుతున్న మెంటల్ స్ట్రగుల్కి ఇక్కడ పడుతున్న ఫుడ్డు లేకుండా ఉండడానికి అసలు చాలా తక్కువ ఈ ప్రైజ్ మనీ అంటది ఆ దాన్ని దీన్ని కోపప్ చేసుకుంటే మనకి ఈ పాయింట్ అర్థమయ్యన్నమాట రెండు లక్షలు జస్ట్ ఏమీ పని లేదంటే ఎనభై వేలు తీసుకుంటుంది అంట ఒక చేసిన వృద్ధి వాళ్ళతో చెప్తుంది కదా విష్ణుప్రియ అది విష్ణుప్రియ రేంజ్ బట్ సీత ఏంటి సీత చిన్న చిన్న సినిమాలు యాక్ట్ చేసినా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఆమెకు ఫేమ్ కోరుకుంటుంది కదా అది అదేంటంటే ఇంకా వాళ్ళ గేమ్ వేరే లెవెల్ ఆడటానికి ట్రై చేస్తారు నాకు ఇదే షో ఈ షోనే సర్వస్వం అని అట్లా వాళ్ళు సీత కనిపిస్తుంది నెక్స్ట్ మణిగంట గురించి చెప్పాలంటే ఈ ఎమోషను హగ్గులు ఇవి మాడుకుంటే ఇతను కూడా బలంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాడు గేమ్లో ఆ అత్తి కొంచెం తగ్గించుకోవాలా ఈ అత్తి పాలు కొన్ని ఉన్నాయి అవి తగ్గించుకుంటే మంచిది సో అట్లా కొంతమంది సాలిడ్గా పెట్టి వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట వాళ్ళకి ఏంటంటే టక్కన ఛాన్స్ రానప్పుడు అబ్బేజ్గా ఫీల్ అవుతారు దట్టు రిక్వెస్ట్ మూలలో రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఇంకా ఇంకా ఆల్రెడీ సీతాకి ఏంటి సీత చాలా సందర్భాల్లో ఏం చెప్పింది నిఖిల్ కొంచెం ఫ్రెండ్షిప్ పరంగా టువర్డ్ సోనియాకి అయ్యే విధంగా చాలా చేస్తుంటాడు ఫస్ట్లో ఎలా ఉండేవాడు నిఖిల్ ఇప్పుడు మారిపోయాడని ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఉంది ఆ అమ్మాయికి నువ్వు తీసుకెళ్ళి ఇది కూడా ఆమెకిస్తే ఖచ్చితంగా అవ్వదా దానితో దానికి మధ్య దానికి ముందు ఒక చిన్న గొడవ కూడా అయింది వాళ్ళకి రేషన్ గొడవ అది కూడా చూపిస్తాడు సో అది చూడాలి నిఖిల్ నా ఒక్కసారి ఏంటంటే కర్మాయిస్ బూమ్రాంగ్ అంటాను చూసావా ఒక్కోసారి మనం చేస్తే మనకి రివర్స్ అవుతాయి ఇప్పుడు ఇతను ఒక క్లాన్కి చీఫ్ ఇతను ఒక క్లాన్కి కంటెండరు ఇప్పుడు సోనియా వేరే క్లాన్కి సపోజ్ ఇది చీఫ్కి చీఫ్ కంటెండర్స్ మాత్రమే వీళ్ళు చీఫ్ ఎవరు అనేది ఇంకా తెలియదు మనకి సో ఈ చీఫ్ కంటెండర్స్ వీళ్ళిద్దరిలో నుంచే ఒకరిని తీస్తాడా లేకపోతే మూడో చీఫ్ కంటెండర్ కూడా ఆ టీం నుంచి వస్తాడా ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ మళ్ళా ఎందుకంటే ఫస్ట్ వారంలో ముగ్గురు చీపులు ఉన్నారు నెక్స్ట్ వారం వచ్చేసరికి ఇద్దరు చీపులే ఉన్నారు డిజాల్వ్ అయిపోయి మూడో వారం ఒక్కరే ఉండొచ్చు లేకపోతే ఇద్దరు ఉండొచ్చు లేకపోతే ఇద్దరిని పెట్టి ఆ వైల్డ్ కార్డ్ వస్తారు కదా అసలే ఆ రూమ్ ఖాళీగా ఉంది ఇప్పుడు రెండు రూముల్లోనే ఉంచారు మూడో రూమ్ క్లోజ్ చేయమన్నారు ఆ మూడో రూమ్ వైల్డ్ కార్డ్స్ కోసం ఉంచారేమో ఆ వైల్డ్ కార్డ్స్ మొత్తం నలుగురు ఐదు నింపేసి హరితేజ నువ్వే క్లాన్ క్లాంచి అనుకో ఇంకా హరితేజ ఎంటర్ అయితే నా సామి రంగ హరికథ బురకథ అన్ని కథలు చెప్పి దుమ్ము దులిమి దంచి ఆ అమ్మాయి సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ హరితేజ గారి ఎంటర్ అయితే అమ్మాయి పేరు నాంటుంది సో చాలా ఇంట్రెస్ట్గా ఉండే అవకాశం ఉంది చాలా షార్ప్ అమ్మాయి ఇట్టే పసిగట్టేసి ఉంటుంది మొత్తాన్ని ఇంతవరకు చూసిన దాని ప్రకారం మొత్తానికి ఒక ఆవాహన చేసుకునే వస్తుంది అమ్మాయి వస్తే సో చూడాలి గేమ్ ఎంత ఇంట్రెస్ట్గా వెళ్ళబోతుంది అనేది దట్స్ ఆల్ అబ్బాయికి అయితే తన మీద తనకి డౌట్ వచ్చిందనమాట ఏం జరిగింది ఎలిమినేషన్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా వస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకేనా Uh yes